చెత్తబండి వచ్చిందమ్మా అందరు రావాలని పొద్దు పొద్దుగానే గల్లీలలో మైకులు పెట్టుకుని ఆటోలు తిరుగుతుంటాయి. తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని ఆవాదిస్తుంటారు. రోడ్ల మీద పడేయొద్దని ఎంత చెప్పినా ఏ గల్లీకి పోయినా చెత్త కుప్పలే కానొస్తుంటాయి. హీగేముంది, దోమలు మెట్టబెట్టుడు, సూదులేసుడు, దావకండ్ల వాడేసుడు. మనం ఎంత నీటుగున్నామో కాదు, మన చుట్టూ ఎంత నీటుగుందో చూసుకుండు సుత ముఖ్యమే. మరి జాడుబట్టు ఊడ్చుడు, చెత్త బుట్టలు వేసుడు. ఢిల్లీలో బడి పొరలతోటి స్వచ్ఛ భారత్ కార్యం చేసిండు మోడీ సారు. మన గల్లీలలో సడక్ల మీద చెత్త కనబడొద్దని గాంధీ తాత పుట్టినరోజున ప్రధాని సారు స్వచ్ఛ భారత్ కార్యం పెట్టి ఇయాల్టికి 10 ఏండ్లు. పొద్దుగాల రాజ్ఘాట్ లో బాపూజీకి నివాళులర్పించి అటెన్క విజ్ఞాన్ భవన్ లో మీటింగ్ పెట్టి 10 ఏండ్లలో ఏమేం చేసింది చెప్పుకొచ్చిండు మోడీ సారు. స్వచ్ఛ భారత్ తోటి దేశంలో బీమార్లు సుత తక్కువైనాయట. స్వచ్ఛ భారత్ మిషన్ సే హర్ వర్ష 60 से 70 हजार బచ్చో కా జీవన్ బచ్ రహా హై. పార్లమెంట్ ఆకిట్లా స్పీకర్ సార్ ఊడిస్తే సెంటర్ మంత్రులు ఎంపీలు ఎవరి ఇలాకాలు గుళ్ళు బళ్ళు రోడ్లు గల్లీలలో చెత్త ఊడ్చిండ్రు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ సికింద్రాబాద్ లో జాడు పట్టిండు జరసేపు. ఏడాదికి ఒక్కనాడు దేశమంతా సాఫ్ సఫాయి నడుచుడు మంచిగానే ఉన్నది గాని కడమ రోజులు పట్టించుకోకుంటే ఏడు దాన్నే మోపైతుంది, మళ్ళా ఎప్పట్లెక్కనే అవుతుంది. కాబట్టి మీ ఇల్లు మీ గల్లీ తేటగుంటేనే మీరు బీమార్లకు దూరంగా ఉంటారు. చూసుకోండి మరి.